సబ్జెక్ట్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీస్ ఇవ్వడం అనేటటువంటిది ఈ టైంలో విపత్కర టైంలలో సమ్మె నోటీస్ ఇవ్వడం అనేటటువంటిది కొద్దిగా చర్చనీయాంశం అవుతుంది. మీరు ఎలా స్పందిస్తారు? ఎస్, అంటే ఈ టైంలో అంటే ఎప్పుడు కూడా తెలంగాణలో ఇక్కడెక్కడైతే గాంధీ ఉస్మాన్లో జూనియర్ డాక్టర్స్ కొన్ని విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆందోళన కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్స్ విషయంలో ఈ టైంలో వాళ్ళు డిమాండ్ చేయటం అనేటువంటిది ప్రజలు హర్షించరు. జనరల్గా వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి, వాళ్ళ ప్రభుత్వం చేయాలి, కానీ అది చేయదు. కానీ ఈ నేపథ్యంలో చేయటం అనేటువంటిది కొంత ఆందోళన కలిగింది. శశి, ఏంటి దీనికి సంబంధించి, ఏంటి జూనియర్ డాక్టర్లో అల్టిమేటం మీద ఎటువంటి చర్చ జరుగుతుంది, ప్రభుత్వం ఏమంటుంది, ప్రజలేమంటున్నారు, జూనియర్స్ ఏమంటున్నారు? ఎస్ సార్, దేశంతో పాటు తెలంగాణ మీద కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో వైద్య ఆరోగ్య రంగాల మీద కూడా తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా సుమారుగా 50,000 మంది వైద్య సిబ్బంది నియమించుకోవాలంటూ కూడా సంకల్పించింది. అయితే ఆదిలోనే అంశపాద అన్నట్టుగా ఈ వైద్య సిబ్బంది నియమించుకోవడానికన్నా ముందే జూనియర్ డాక్టర్ల పేరు మీద ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడిందని చెప్పవచ్చు. జూనియర్ డాక్టర్లు తమ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. 2 వారాల్లోగా తమ డిమాండ్ పరిష్కరించకపోతే ఖచ్చితంగా తాము సమ్మెకు దిగుతామంటూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే గతంలో తమకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలో భాగంగా 15% జీతాలు పెంచాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఇక ఇన్సెంటివ్లు కూడా అదనంగా 10% ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి ఒక డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు. ఇదే కాకుండా గతంలో కరోనా ట్రీట్మెంట్ అంటే సంవత్సరకాలం నుంచి కరోనాకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాము, ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు, అలాగే కోవిడ్ బారిన పడి కొంతమంది చనిపోయారు. చనిపోయిన తర్వాత వారికి ఇప్పటివరకు కూడా ఎలాంటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే ఎక్స్గ్రేషియా ఇస్తామంటూ కూడా జీవో ప్రకటించినప్పటికీ కూడాను ఇప్పటివరకు జూనియర్ డాక్టర్లకు ఎక్కడా కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి సందర్భం అయితే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా తప్పనిసరిగా ఇవ్వాలంటూ కూడా తమ డిమాండ్ను తన మీదకు తీసుకొచ్చాయి. ఇక ఇదే కాకుండా ఆరోగ్య కార్యకర్తలు కూడా ప్రస్తుతం కోవిడ్ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య కార్యకర్తలు కూడా కోవిడ్ బారిన పడుతూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నిమ్స్లో ఖచ్చితంగా నిమ్స్లో చికిత్స అందించాలంటూ కూడా గతంలో ఇచ్చినటువంటి జీవోను ప్రస్తుతం మరొకసారి తన మీద తీసుకొచ్చి ఆ జీవో అమలు అయ్యేలా చూడాలంటూ కూడా ప్రస్తుతం జూనియర్ డాక్టర్లు డిమాండ్ అయితే చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అలాగే కరోనా విధుల్లో ఎవరైతే మృతి చెందుతారో ఖచ్చితంగా మృతి చెందిన వారికి నిర్దిష్ట సమయంలోపే వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలనేది ప్రస్తుతం డిమాండ్ చేసినటువంటి సందర్భం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇదే కాకుండా గత 2 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం సుమారుగా 50,000 మందిని నియమించుకోవాలంటూ కూడా భావించింది. ఇందులో భాగంగా వారికి జీతపత్యాలు కూడా ఖరారు చేసింది. జూనియర్ డాక్టర్లకు అంటే ఎవరైతే ఎంబీబీఎస్ పూర్తి చేస్తారో వారికి సుమారుగా 40,000 జీతం ఇవ్వాలి, అలాగే స్పెషలిస్ట్ డాక్టర్లకు 100,000 జీతం ఇవ్వాలి, అలాగే ఫార్మాసిస్టులకు కూడా కొంతవరకు జీతాలు కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇలాంటి నేపథ్యంలో మరికొంతమందిని తీసుకోవాలని సంకల్పించుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లోనే జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం కొంతవరకు ఆందోళన కలిగించే అంశం అనే చెప్పాలి. ఎందుకంటే కరోనా